హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ వల్ల ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక మంచి యాప్ తెచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాప్ ఏం చేస్తుందో చూడండి, మనకి చాలా రకాల మెసేజ్లు వస్తుంటాయి ఫ్రెండ్స్, చాలా లాంగ్వేజ్లో కూడా వస్తుంటాయి మెసేజ్లు అనేవి. అయితే ఆ మెసేజ్లు మనం చదవలేని రూపంలో వచ్చాయనుకోండి, మనం అలాగే విడిచిపెట్టేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అయితే చూడండి, మనకి ఏ భాషలో లాంగ్వేజ్లో మనకి మెసేజ్లు వచ్చినా కూడా ఇది మనకి తెలుగు లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాప్ చూడండి, చూసినట్లయితే ఫ్రెండ్స్ యాప్ అనేది ఐ ట్రాన్స్లేటర్ అని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ యాప్ మీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూశాను, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ యాప్ అనేది. ఓకే, యాప్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే చూడండి, యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసాక చూడండి, పర్మిషన్స్ అని అలో చేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ గెస్ట్ యాడ్ అని క్లిక్ చేసి యాక్సెసిబిలిటీలో ఒక పర్మిషన్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, చూడండి డన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి గెస్ట్ స్టార్ట్ ఉంది, క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గెస్ట్ స్టార్ట్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యువర్ లాంగ్వేజ్ అని చూడండి ఇక్కడ. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా ఫ్రెండ్స్, డిఫాల్ట్లో మీకు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూసి. ఓకే, ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి యువర్ ఫ్రెండ్ లాంగ్వేజ్ అని చూడండి, ఇక్కడ కూడా తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, వాట్సాప్లోనే కాదు ఎక్కడైనా కూడా ఒక లాంగ్వేజ్ అనేది మనకు అర్థం కాకుండా ఉందనుకోండి, ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఇది ఏ లాంగ్వేజ్ కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. ఓకే, నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఇదైతే హిందీ ఫ్రెండ్స్, ఇది ఏ లాంగ్వేజ్ నాకు అర్థం కాకుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, ఇది క్లిక్ చేశాను, ఇక్కడ వస్తుంది కదా, ఇది క్లిక్ చేసి పట్టుకొని ఇక్కడ తెచ్చారనుకోండి, చూడండి మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే సింపుల్గా చూడండి, ఇక్కడ మీరు ఈ లాంగ్వేజ్ చూడండి, ఏదో కూడా తెలియదు, ఇక సింపుల్గా మీరు సెలెక్ట్ చేసి ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా సెలెక్ట్ చేశారనుకోండి, ఇలా చూడండి మీకు తెలుగులో ట్రాన్స్లేట్ అయిన పోతుంది ఫ్రెండ్స్ సింపుల్గా. ఓకే, ఇది ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి హిందీ ఉంది ఇక్కడ, ఓకే ఈ లాంగ్వేజ్ కూడా మనకు ట్రాన్స్లేషన్ చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే చూడండి, మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏ లాంగ్వేజ్, ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ ఉన్నా కూడా సింపుల్గా మన లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసేవాడు చాలా మందికి వెళ్తుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.